ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ మున్సిపాలిటీ మనం ఉన్నాము. మనతో పాటు ఇక్కడ నారాయణగఢ్ మున్సిపల్ చైర్పర్సన్ రుబీనా నజీర్ గారు మనతో ఉన్నారు. మేడం నమస్కారం. మేడం సార్ నమస్తే. నమస్తే సార్. మేడం చెప్పండి. మేడం మీకోసం చెప్పండి. మేడం बहुत खुशी हूँ और सब पब्लिक को लेके ज्यादा मदद करूँगी. पानी का मसला और लाइट्स का, मुर्गियों का, सफाई का ज़्यादा ख्याल रखेंगे और 24 घंटे सपोर्ट करूँगा. సార్ చెప్పండి సార్, మీరు ఇంతకుముందు కూడా నారాయణగఢ్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్ చేసినట్టు మాకు తెలిసింది. మీ రాజకీయ భవిష్యత్తు ఏంది? ఇంతకుముందు రాజకీయంలో మీరే వచ్చారా, మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా సార్? అంటే గతంలో ఎట్లా ఉన్నారంటే, మా ఫాదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మా మదర్ ఎంపీటీసీ మెహరునిసా బేగం ఉంది. ఫస్ట్ టైం ఆమె ఎంపీటీసీగా చేశారు. ఏ సంవత్సరం సార్? అంటే అది ఇయర్ టూ థౌజండ్ టూలో మా మదర్ మెహరునిసా బేగం ఎంపీటీసీగా గెలిచారు. దాని తర్వాత మళ్ళీ అటమ్ అయిపోయింది. మళ్ళీ మా ఫాదర్కి అవకాశం వచ్చింది, మా ఫాదర్ ఎంపీటీసీ. దాని తర్వాత మన వార్డ్ మెంబర్కి అవకాశం వచ్చింది, మా మదర్కి మళ్ళీ వార్డ్ మెంబర్గా నిలబెట్టి దాదాపు 20. దాని తర్వాత మళ్ళీ నాకు ఆ పబ్లిక్, మా నాన్న వాళ్ళు మా మదర్ చేసిన సేవల వల్ల మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. నేను ఒక వార్డ్ మెంబర్ గెలిచి ఉప సర్పంచ్గా ఉంటాను. ఆ ఉప సర్పంచ్ నుంచి మన ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో మళ్ళీ నేను సర్పంచ్గా నాకు అవకాశం. మీరు మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో మీరు గెలుపుదామని జరిగింది సార్? ఇక్కడ నేను 2004లో సార్. 2004లో కూడా స్టిల్ గా రాజకీయం. 2002లో అసలు మా సర్వీస్ స్టార్ట్ చేసిన మేము 2000 నుంచి, ఆడ నుంచి దాదాపు ఇప్పటి 20 ఇయర్స్ అయింది సార్. ఇప్పటి నుంచి నా ఈ వార్డ్ నెహ్రూ నగర్ శాస్త్రి నగర్ రెండు గుట్ల మేము 20 సంవత్సరాల నుంచి మా మదర్ కానీ మా ఫాదర్ కానీ నేను కానీ ప్రజలకు సేవలు అందిస్తున్నాం సార్. దీనికి కారణం ఏమన్నంటే, మేము మా ఇంటికి కెరీ ఉన్నానంటే అన్ని కులాల మతాల అతీతంగా మేము తీసుకుపోయి ప్రజల అందుబాటులో ఉండి ఏ మా ప్రాబ్లం లేకుండా లైట్స్ కానీ, సీసీ రోడ్ కానీ, శానిటరీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ దగ్గరుండి నేను దగ్గరుండి చూసుకున్నా. గతంలో మా సొంతంగా నేను బోరేసి స్వచ్ఛతంగా నేను నా తరఫుగా ఏ దానికి బిల్స్ పెట్టకుండా నేను సొంతంగా నేను స్వచ్ఛతంగా నేను వాటర్ డొనేట్ చేసిన టైం ఉంది. అదే కాకుండా నారాయణగఢ్ ప్రతి మన వార్డులో ఏమైనా హాస్పిటల్ సమస్యలు ఉంటే దగ్గరుండి వాళ్ళు అందుబాటులో ఉండి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్. 2000 సంవత్సరం నుండి ఇప్పుడు చేసిన సేవలు ఏమన్నా మీరు వార్డు మెంబర్గా 2 సార్లు చేసినట్టున్నారు, అదేవిధంగా సర్పంచ్ చేస్తారు, ఉప సర్పంచ్ చేస్తారు, ఆ సమయంలో ఆ సమయంలో చేసిన సేవలు ఏమున్నాయి సార్? ముఖ్యంగా నారాయణగఢ్లో మాకు నారాయణగఢ్ పబ్లిక్ అడిగేది 3 లైట్స్, సీసీ రోడ్ మళ్ళా మౌలిక సదుపాయాలు 3, వాటర్ టైం కు రావాలి, సీసీ రోడ్ సాఫ్ ఉండాలి, సైడెన్స్ సాఫ్ చేయాలి, అదే మన ముఖ్యమైన కారణం. ఆ 3కే నేను పట్టుకొని 100% సీసీ రోడ్ కానీ, సైడెన్ కానీ, అన్ని విధాలు 24 అవర్స్ వాటర్ కానీ, స్వచ్ఛతంగా వాటర్ నేను సప్లై చేసిన సార్. దాని తర్వాతనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా సార్. 2017లో ఉప సర్పంచ్ కూడా సర్పంచ్ పదవికి వచ్చారు కదా సార్, అప్పుడు ఎలా ఉంది మీ స్పందన? ఎలా ఉంది ప్రజల స్పందన? ఎలా ఉంది సార్? అప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి? గత పాలకు వల్ల చాలా నిర్లక్ష్యం జరిగింది సార్. గతంలో ఉన్న సర్పంచ్ నారాయణగఢ్ నిర్లక్ష్యం జరిగితే మురికి ఎక్కడ చూస్తే అక్కడ మురికి కాలువ ఉండే, సైడ్రెన్స్ సాఫ్ లేకుండే, సీసీ రోడ్ లేకుండే. మన పెద్దల మారెడ్డి భూపారెడ్డి ఆశీస్సులతో, హరిశన్న సహకారంతో నేను నారాయణగఢ్ దాదాపు 2 కోట్లతో సీసీ రోడ్లు, 2 కోట్లతో సైడ్ డ్రైన్, మన నూతనంగా వచ్చిన స్టార్టప్ గ్రాంట్లకి నేను శాంక్షన్ చేయించిన సార్. అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ రూపొందిన పథకం కింద నారాయణగఢ్ 1000 లైట్లు ఫిట్ చేయించిన సార్. అన్ని వాడ తిరిగి 2 చెత్తబండి స్వీకరణ ఆటోలు, అంటే ప్రజలు ఏం చేస్తుండే చెత్త ఏడాది అక్కడ పడిస్తున్నారు, దానివల్ల డెంగ్యూ మలేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. దానికి అడిగట్టడానికి నూతనంగా 2 చెత్తబండి ఆటో తెచ్చి ఇంటింటికి గడప గడపకు తిరిగి ఆ ఆటో ద్వారా చెత్త ఇలా వేయండి అమ్మా, మీ ఆరోగ్యానికి మంచిగానే పబ్లిక్ లో మంచిగా మోటివేట్ చేయించి అలా 100% సక్సెస్ఫుల్ అయినాం. అంటే ఏడాడ డంపి అట్లా చెత్త చెత్త వేసేస్తే ఏమైతుందంటే
రేపటికి ఈరోజు కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి, డెంగ్యూ మలేరియా అవి వస్తున్నాయి. దాని వల్ల దానికి అరికట్టడానికి కొత్త స్వీకరణ చేసి ప్రజలు అందుబాటులో ఉండి నేను 100% పనిచేస్తున్నాను సార్. వాటర్ ప్రాబ్లం లేకుండానికి నారాయణకేడ్ నల్లవాగు ఉంది సార్, నల్లవాకి వెళ్ళి రివర్స్ పంపింగ్ చెప్పించిన నీళ్ళు, అంటే పైప్ లైన్ ఇక్కడికి తీసుకువెళ్ళి ఉల్టా పైప్ లైన్ తెచ్చేసి నారాయణకేడ్కి ప్రజలకు నీళ్లు దాతి తీర్చినాం సార్. అదే ఎమ్మెల్యే గారి సహకారంతో భోరంచర్ నుంచి నారాయణకేడ్కు స్పెషల్ గా పైప్ లైన్ చేసి నారాయణకేడ్కు నారాయణకేడ్ సంపల 10 లక్షల లీటర్ది సంపలు సార్. అలా నీళ్ళు తెప్పించిన నీళ్ళు తెప్పించి నారాయణకేడ్లో నూతనంగా 4 వచ్చేసారి ట్యాంక్స్ కట్టించినాం, కట్టించి ప్రజలందరి స్వచ్ఛతంగా నీళ్లు రావాలని ప్రతి ట్యాంకుల ఒక్కొక్క లక్ష ఒక్క ట్యాంక్ 1 లక్ష లీటర్ ఉంది సార్. అసలుంటిది 9 ట్యాంకులు నీళ్ళు వేసి అలా వాటర్ సప్లై చెప్పించినాం సార్. అదే కాకుండా మౌలిక సత్వంగా లైట్స్ కానీ చాలా క్వాలిటీ కొత్త కొత్త రోజు రోజుకు నారాయణకేడ్ ఏమైంది విస్తరణ జరుగుతుంది. దానివల్ల ఏమైంది వాళ్ళకి మౌలిక సత్వాలు దొరకొచ్చినాయి. లైట్స్ కానీ కొత్త నూతనంగా 2600 లైట్స్ పోల్స్ వేపించి దానికి లైన్ గురిపించి లైట్స్ వేపించిన సార్. అదే కాకుండా పైప్ లైన్ లేదంటే ఇంతకుముందు 25 కిలోమీటర్ పైప్ లైన్ ఉండే సార్ నారాయణకేడ్కు. మళ్ళీ పెద్దలు మారెడ్డి భూపారెడ్డి సహకారంతో మళ్ళీ నారాయణకేడ్గా నూతనంగా మిషన్ భగీరథ 80 కిలోమీటర్ శాంక్షన్ చేపించి వర్క్ మాత్రం పూర్తిగా అయింది సార్. కలెక్షన్స్ కొంత భాగం బ్యాలెన్స్ ఉంది, అది 100% ఒక 1 మంత్లో నేను మొత్తం క్లియర్ చేసి ప్రజలు అందుబాటులో సుచితంగా మిషన్ భగీరథ నీరు కల్పిస్తా. ఆల్రెడీ మిషన్ భగీరథ నీరు నడుస్తున్నాయి ఇప్పుడు, కానీ కొత్త కొత్త కాలనీస్ అయినాయి సార్. ఆ కాలనీస్లో కొంత వర్క్ పెండింగ్ ఉన్నది, ఆ వర్క్ బి 100% పూర్తిగా చేస్తాం. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడు జాయిన్ అవుతారు సార్? ఎంతమంది మీ కార్యకర్తలతో జాయిన్ అయ్యారు? అంటే మొన్న లాస్ట్ టైం మన కిష్టారెడ్డి గారి స్వర్గీయ కిష్టారెడ్డి గారి వాళ్ళ సమీపం వల్ల బై ఎలక్షన్ వల్ల మాకు మా ఉన్న వల్ల మా రిలేటివ్స్ వల్ల మాకు ప్రాబ్లం వస్తే హరీష్ రావు గారి నేతృత్వంలో మేము జాయిన్ అయినాం సార్. దాని తర్వాత మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ ఉన్నాం సార్. సార్ నేను 214 మెజార్టీతో 15 వాటితో గెలవడం జరిగింది సార్. నేను ఈరోజు నేను చాలా గౌరవిస్తున్నా, ఎందుకంటే మా మిస్సెస్ రుబీనా బేగం ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. గత మన ప్రభుత్వంకి కానీ మన స్టేట్ సెంట్రల్ ప్రభుత్వంకి కానీ మహిళలకు ప్రాధాన్యించి ఈరోజు కల్పించినందుకు నేను చాలా గౌరవపరుస్తున్నా సార్. నా మిస్సెస్ నారాయణగఢ్ మున్సిపల్ గారు నూతనంగా, ఎందుకంటే లాస్ట్ చైర్మన్ మేమే, సర్పంచ్ మేమే, ఇప్పుడు నూతనంగా చైర్మన్ ని మేమే, అంటే దానికి నేను మా మిస్సెస్ అయినందుకు నేను చాలా గౌరవపరుస్తున్నా సార్. వాళ్ళకి ప్రతి దానికి వాళ్ళకి ప్రజలు అందుబాటులో ఉండి మహిళల గురించి కొట్లాడాన్ని నేను బి వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తున్నా. 100% మేము మాకు ఈ గల్లీలో వచ్చిన 214 మెజార్టీ మాకు వచ్చింది సార్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి సంక్షేమ పథకాలు కదా, సంక్షేమ పథకాల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? నారాయణగఢ్ నియోజకవర్గంలో వరకు వచ్చినాయి ఇంతకుముందు, ఇంకా రాణివల్లలో ఉన్నారు, ఎంతమందికి వచ్చినట్టు సార్? బహుశా ఇప్పుడు మా నారాయణకేడ్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఫస్ట్ ఆల్రెడీ మున్సిపల్ ఉండే గతంలో, మళ్ళా దానికి గ్రామ పంచాయతీ చేశారు. ఇప్పుడు మళ్ళా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన మున్సిపాలిటీ అయింది సార్. అయితే దీనికి మా ఈ రోజు గెలిచడానికి కారణం మా సంక్షేమ కార్యక్రమాలు సార్. కళ్యాణ లక్ష్మి కానీ ఇంటింటికి వచ్చి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంటికి వచ్చి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం సార్, షాదీ ముబారక్ ఇస్తున్నాం సార్. ఆసరా పెన్షన్ ఇంతకుముందు 200 రూపాయలు ఉండే, ఇప్పుడు 2016 రూపాయలు అని, వికలాంగులకు 3016 రూపాయలు అయినాయి సార్. అదే కాకుండా రైతు బంధు స్కీమ్ కాకుండా సార్, రైతు బీమా కాకుండా సరే, మిషన్ భగీరథ నీళ్ళని కానీ సార్, మన కేసీఆర్ కిట్ ఉన్నది కానీ సార్, ఇంకా ఈసోటి డబల్ బెడ్రూమ్ కానీ సార్, డబల్ బెడ్రూమ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి 100%. ఏమైందంటే గత పాలకులు ఏం చేసినారంటే మనకు ఇది బిల్ ఇస్తాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం, మది ఇస్తాం అని చాలా నిర్లక్ష్యం జరిగి వాళ్ళు బిల్లు దోచుకొదిన్నారు సార్. గత పాలకులు మా వాడికి మా నారాయణకేడ్కి ఎట్లుంటే మా వెనుకబడిన ప్రాంతం నారాయణకేడ్ ఏమన్నా రైతు ఏమైనా పండించుకోవాలంటే మద్దతు ధర లేకుండే సార్. ఉంటే మార్కెట్ యార్డ్ సేఫ్ పెట్టుకుంటాం, వర్షాకాలంలో అంటే మార్కెట్ యార్డ్ లేకుండే. ఇప్పుడు మార్కెట్ యార్డ్ వచ్చింది సార్, డిఎస్పీ ఆఫీస్ వచ్చింది సార్, రెవెన్యూ డివిజన్ అయింది సార్. ఆర్థికంగా ఏమైందంటే డెవలప్మెంట్ చాలా అయింది సార్ నారాయణకేడ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైట్స్ కానీ అన్ని విధాలుగా నారాయణకేడ్ దాదాపు మాక్సిమం సీసీ రోడ్స్ అయిపోయినాయి సార్. దీనివల్ల మాకు ఏమైందంటే ఈ ప్రభుత్వం ఈ కేసు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు చాలా డెవలప్మెంట్ అయింది సార్. రైతు బజార్ వచ్చింది సార్. ఆర్డీ ఆఫీస్ పోవాలంటే సంగారెడ్డికి ఉండే ఆర్డీ ఆఫీస్ వచ్చేసింది సార్. అంటే ప్రజల అందుబాటులో ఉండి మన ఎమ్మెల్యే గారి సహకారం చేయవాలనే సంక్షేమ కార్యక్రమాలు కొట్టించే వాళ్ళు మనలో ఉంటే అందరికీ దొరుకుతుంది అండి. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు మనకు డెవలప్మెంట్ అయింది. ఆ ఎజెండానే మేము ప్రజల తీసుకుపోయి ఈరోజు మాకు ఇంత మెజార్టీతో మేము గెలిచినామంటే మన కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారు చేసిన సహకారం వల్లనే ఈరోజు మేము ఈ సమయంలో పాలకులు 516 పెన్షన్స్ ఉండే సార్. అంటే కాంగ్రెస్ పీరియడ్ ఉన్నప్పుడు
ఇప్పుడు మాత్రం 2700 కొత్తగా ఆస్ర పెన్షన్స్ వచ్చినాయి సార్. అలా ఇంక్లూడింగ్ ఆఫ్ హుదా పెన్షన్స్, విడోస్ పెన్షన్, ఒంటరి స్త్రీ అన్ని కలిసి సార్ దాదాపు 3000 పెన్షన్స్ ఉన్నాయి సార్. గతంలో ఉండే 700 ఉండే సార్, 200 రూపాయలు అనేవి. ఇప్పుడు 3000 పెన్షన్స్ ఉన్నాయి సార్. అలా వితంతు పెన్షన్ ఉన్నది, వికలాంగ పెన్షన్ ఉన్నది, విడో పెన్షన్స్ ఉన్నాయి, హ్యాండిక్రాఫ్ట్ పెన్షన్స్ ఉన్నాయి సార్. దీని వల్ల ఏమైందంటే మా ఈ ప్రజలు మేము అందుబాటులో తీసుకుపోయి ఇంకా కొన్ని ఉన్నాయి సార్, ఇంకా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అలా ఆల్రెడీ మేము ఆన్లైన్ లో సబ్మిట్ చేసినాం, అక్కడికి ఇంకా శాంక్షన్స్ రాలేదు సార్, అది మేము ఫుల్ఫిల్ చేస్తాం సార్. ఈరోజు ఇది నాకు అవకాశం, మీరు మున్సిపల్ కౌన్సిలర్ గా ఫస్ట్ టికెట్ కౌన్సిలర్ గా ఇచ్చి మళ్ళీ మున్సిపల్ చైర్మన్ చేయడం మన ఎమ్మెల్యే గారికి, మన అధిష్టానం గారికి, హరిషన్న గారికి, ముఖ్యంగా మా ప్రజలకి అందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. మళ్ళీ ఎమ్మెల్యే గారి అడుగుజాలలో నడిచి నారాయణఖేడ్కి ఒక క్లీన్ అండ్ గ్రీన్, ఒక స్వచ్ఛత తెప్పించి అన్ని కులాల మతాల అతీతంగా నడిచి అందరు మా వాళ్ళని నడిచి నేను ఈరోజు నారాయణఖేడ్కు నాకు అవకాశం ఇచ్చింది. పెద్దలు అందరికీ, ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. జై తెలంగాణ, జై ఎంబీఆర్, జై హరిశన్న, జై కేసీఆర్, భారత్ మాతాకి జై.